పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండల పరిధిలోని పాతూరునత్తం అమ్మం గ్రామంలో ఎంపీపీ పాఠశాల గేటు ముందర విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలకు వెళ్లే దారికి అడ్డంగా స్థానిక నాయకుల ప్రమేయంతో బండలు నాటి విద్యార్థులకు ఇబ్బంది కలిగించినట్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మండల ఎంఆర్ఓ సీతారాం సమస్య వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే గతంలో సర్పంచ్ అయినటువంటి వెంకటప్పగౌడ్ 1986వ సంవత్సరంలో 12 సెంట్లు పాఠశాలకు డొనేట్ చేసినట్టు వెంకటప్పగౌడ్ తెలియజేశారు. అయితే పాఠశాలకు 6 అడుగుల దారికి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు వెళ్లే దారిలో 10 అడుగుల ముఖద్వారం నిర్మించారు. అయితే ఈ కార్యక్రమం చేపట్టక ముందే ఆ స్థలాన్ని వేరొకరికి అమ్మేశామని, ఇప్పుడు మా సొంత స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులు అపహరించేలా ఉన్నారని, మా సొంత స్థలంకు మేము కంచి నిర్మించుకుని ఇందులో వేరొకరికి ప్రమేయం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మా సొంత స్థలాన్ని మేము వదులుకునేదే లేదని, దయచేసి మాకు న్యాయం చేయాలని పాఠశాల ముందు వారి యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలను చూపిస్తూ నిరసన తెలియజేశారు. ఆయన ఏం చేశాడంటే, పాత సర్పంచ్గా 20 సంవత్సరాలు ఆ గ్రామంలో ఉండడం ఉద్దేశంతో ఊర్లో ఏదో గొడవల వల్ల ఏదో దేని వల్ల తెలియదు, ఆ యొక్క విషయంతో స్కూల్ ముందర బండలు నాటడం జరిగింది. ఈ విషయంగా నేను ఊరినందరినీ కూడా చేర్చి అక్కడ కూర్చోబెట్టి ఒక పంచాయతీ కూడా చేయడం జరిగింది గ్రామంలో. ఊరంతా కూడా మేము డొనేట్ చేస్తాం ఆయనకి, ఆ జాగా వదిలేమని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. ఈ విషయంగా మేమేం చేసామంటే, ఇంకా డెసిషన్కి నాకైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా కానీ, హెడ్మాస్టర్ స్కూల్ కమిటీ మెంబర్స్ కానీ, హెడ్మాస్టర్ కానీ ఎలాంటి రిప్రజెంటేషన్ మాకు రాలేదు ఇంతవరకు కూడాను. మేమే సుమోటోగా పబ్లిక్ ఇష్యూ కాబట్టి, స్కూల్ పిల్లల విషయంతో ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి, నిన్నటి రోజు కలెక్టర్ గారు వస్తే కూడా మన గౌరవ చైర్పర్సన్ గారు కూడా చెప్పడం జరిగింది స్కూల్ విషయంలో. సార్ కూడా నెగోషియేషన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ చేద్దామని చెప్పారు. నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా సపోర్ట్ గారికి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరిగింది. ఈ విషయంగా కలెక్టర్ గారి నుంచి మరో ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఎలాంటి ఆదేశాలు కలెక్టర్ గారు ఇస్తారో వాటిని పాటిస్తూ మేము తగు చర్య తీసుకోబడుతుందని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు వెంకటప్పగౌడ్, పాతూరునత్తం పంచాయతీ. ఇక్కడ స్కూల్ ముందర దావదం లేదు అనేసి కంప్లైంట్ చేస్తున్నారు గ్రామస్తులు. ఎందువల్ల సమస్య ఏం అసలు? ఎందువల్ల అంటే, కింద జాగా వచ్చి డొనేషన్ ఇచ్చినాను స్కూల్ పంచాయతీ. ఎప్పుడు ఇచ్చినారు? సుమారు 86లో. 1986లో ఆ పైన మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టినారు. కాంపౌండ్ వాళ్ళకి గేటు పెట్టినారు, 5 అడుగులు గేటు. అంత మాత్రంతోనే 30 సంవత్సరాలుగా స్కూల్కి పోతా వస్తూ ఉన్నారు పిల్లోళ్ళు. అప్పుడైతే 100-150 మంది వస్తూ ఉంటే ఇప్పుడు సుమారు 20-25 మంది వస్తారు పిల్లోళ్ళు. అప్పుడున్న ఇబ్బంది ఇప్పుడేం లేదు. వీళ్ళు నాడు నేడు కింద మహద్వారం శాంక్షన్ అయింది అని చెప్పి ఇది కట్టినారు. ఇది మహద్వారం అప్పుడే వీళ్ళు అబ్జెక్ట్ చేసినారు. ఇది వేరే వాళ్ళకి అమ్మేసింది. అమ్మేసింటే అది వాళ్ళ అనుభవంలోనే ఉంది సుమారు 10-20 సంవత్సరాలు. అదే అంటే వీళ్ళు కట్టినప్పుడు వీళ్ళు ఆబ్జర్వ్ చేసినారు, ఇది మా జాగా, ఇది ఐదు దావు, మీ దావుకి ఏం తొందర లేదు అట్లంటే నిలిపెట్టేసి మళ్ళీ ఎవరు ప్రోద్బలమో మళ్ళీ ప్రయత్నం చేసి కడతా ఉన్నారు. వాళ్ళ ద్వారానికి, స్కూల్కి పోయే ద్వారానికి ఏం తొందర ఏమీ లేదు. మీరు డొనేషన్ చేసినప్పుడు ఎంత స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు అప్పుడు డొనేషన్గా? అది అది కట్టుకోమని చెప్పినాము, వాళ్ళ రికార్డులో ఉంటుంది. గవర్నమెంట్కి శాంక్షన్ చేసినారు కదా కాంపౌండ్ వాళ్ళు, వాళ్ళ రికార్డులో ఉంటుంది ఇంత అని. ఇంత అని మేము ఎప్పుడు అనుకోవాలి, ఇన్ని సెంట్లను కూడా అనుకోవాలి. కట్టుకోమంటే కట్టేసినారు, దాని ప్రకారం వాళ్ళు కాంపౌండ్ కట్టుకున్నారు. సుమారు 30 సంవత్సరాలుగా ఆ కాంపౌండ్లోనే 10 మంది చదువుకుంటా ఉన్నారు పిల్లలు. గ్రామస్తులు పిల్లల తల్లిదండ్రులు ఆరోపణలు ఏమంటే, డొనేట్ చేసిన స్థలాన్ని మళ్ళీ వేరొకరికి అమ్మేసినారు. డొనేట్ చేయలేదు, దౌర్జన్యంగా మాకు కాంపౌండ్ ముందర బండ్లు నాటి పిల్లలకు అంతరాయం కలిగిస్తా ఉన్నారు. కాంపౌండ్ నుంచి లోపలే కానీ కాంపౌండ్ పోయి ఎవరికి డొనేట్ చేయలేదు. డొనేట్ చేయండి, నేను అది దాంట్లో కూడా అమ్ముకోవచ్చును కదా, నేను దాంట్లో అమ్మలేదు. డొనేట్ చేసిన దాన్ని అమ్ముకోలేదు, డొనేట్ చేయకుండా ఉండే దాన్ని అమ్ముకున్నాం కాంపౌండ్ బయట. పరిష్కారము 5 అడుగులు దావ వదిలినాము, అయితే ఇది వేరే వాళ్ళకి ఇచ్చేసినాము కాబట్టి వాళ్ళు ఇష్టం, అది నాకు సంబంధం లేదు. వాళ్ళకి అమ్మేసినాము, వాళ్ళు ఇష్టం అది.
మీ దగ్గర రిజిస్ట్రేషన్ పత్రాలు పత్రాలు ఉన్నాయి ఇగా అమ్మిన పత్రాలు సార్ థాంక్యూ జూమ్ చేసుకో చేసాను జూమ్ అంటే క్లారిటీ సార్ క్లారిటీ సార్